ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 జనవరి నుండి వన్నెస్ అనే ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని మా పరిచర్యలలో భాగంగా ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి నెలలో 2వ కార్యక్రమంగా వన్నెస్ 2లో యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే అంశంపై చర్చించడం జరిగింది. యేసుక్రీస్తు దేవుడు కాదనే ఒక నలుగురు రావడం జరిగింది. వారు మొదటి రోజులో 3 రెండు సెషన్స్లు పూర్తయిన తర్వాత 2వ సెషన్ చివరిలో వారు వెళ్ళిపోవడం జరిగింది. మరొక సోదరుడు 3వ సెషన్ తర్వాత వెళ్ళడం జరిగింది. ఈ విధముగా యేసుక్రీస్తు దేవుడు కాదన్న 4 మొదటి రోజే వారు సెలవు తీసుకోవడం జరిగింది. మిగిలిన 10 వన్ఎస్ 2 రెండవ రోజు కూడా కొనసాగి 5 సెషన్స్తో సుమారు 15 పాటు చర్చించిన కార్యక్రమంలో యేసుక్రీస్తు దేవుడని రుజువుపరచడం జరిగింది. యేసుక్రీస్తు దేవుడు కాదనే వారి ఆలోచనలకు కూడా అందని అమూల్యమైన సంగతులు, లోతైన సంగతులు, ఇప్పటి వరకు మీరు కూడా గ్రహించని అమూల్యమైన సత్యములను ఈ వన్ఎస్ 2లో యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తూ రుజువుపరచడం జరిగింది, వెలికి తీయడం జరిగింది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదనే వారు క్రీస్తు విరోధులు, మతోన్మాదులు కంటే ప్రమాదకారులు. వీరిని మీ దరికి కూడా చేరనవద్దు. వీరు ఎక్కడ కనబడిన బహిరంగంగా విసర్జించండి, బహిరంగంగా తిరస్కరించండి. వారిని అసలు మీ దరి దాపుల్లో కూడా రానివద్దు. ఎందుకంటే మన విశ్వాసములకు పునాది, మన పరలోకపు ప్రయాణానికి ఆధారమైన యేసుక్రీస్తు వారు దేవుడు కాదనే వాడు ఎవడైనా సరే మతోన్మాది కంటే, క్రీస్తు విరోధి కంటే ప్రమాదకరమైన వాడు. గమనించండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పబడ్డ ఆది యందు దేవుడిగా ఉన్నవాడును, ఈ సమస్త సృష్టిని కలుగజేసిన వాడును, మనలను నిర్మించిన వాడును, ఆది అంతము లేనివాడైన నిత్యుడైన యేసుక్రీస్తును దేవుడు కాదనే వాడు ఎవడైనా సరే మీ దరిదాపుల్లోకి రానివ్వద్దని మరీ నేను తెలియజేస్తున్నాను. వీరికి అక్షర జ్ఞానం తప్ప ఆత్మజ్ఞానం ఏ కోశానా లేదని, వారు మాకే అంతా తెలుసు అనే అజ్ఞానుల జాబితాలో మొదటి వారన్న సంగతి మీరు గుర్తించాలని కోరుతూ ఈ వన్ఎస్ 2 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవుని బిడ్డలందరికీ మరియు పాల్గొన్న సహోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తూ ఈ వన్ఎస్ 2 ప్రోగ్రాంలో మరి వచ్చిన దావిజనులందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దేవుని బిడ్డలకు కూడా మరొక్కసారి పేరు వరుసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్ఎస్ 3వ సీజన్లోనికి ప్రవేశించబోతున్నాం. ప్రార్థించండి, ఈ మార్చి నెల 18-19 తేదీలలో వన్ఎస్ 3 జరగబోతుంది. ఇకపై ప్రతి నెల 3వ సోమ మంగళవారాలు ఖచ్చితంగా వన్ఎస్ ప్రోగ్రాం ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారు చర్చించేవారు, కాదనేవారు తక్కువ మంది ఉన్నారు అనే భావన లేకుండా ఇకపై మేమైతే 6 వన్ఎస్ 3లో పాల్గొనబోతున్నాం, కూర్చొనబోతున్నాం. నిర్ణయించబడిన అంశమును కాదనేవారు ఎవరైనా మరొక 6 రావాలని ఆహ్వానం పలకబోతున్నాము. మరి అతి త్వరలోనే ఏ అంశము మీద చర్చించబోతున్నామో మీకు తెలియజేస్తాం. క్రైస్తవ సమాజంలో ఏ అంశమైతే విశ్వాసులను గలిబిలికి గురి చేస్తుందో, ఏ అంశముపై ఎక్కువ భిన్నాభిప్రాయాలున్నాయో, అలాంటి ఒక సంచలనాత్మకమైన అంశముతో ఈ వన్ఎస్ 3లో మీ ముందుకు వస్తాం. మరొకసారి తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు దేవుడు కాదనే వారిని మీ దరిదాపుల్లో కూడా రానివద్దు. వారు క్రీస్తు విరోధులు, మతోన్మాదుల కంటే ప్రమాదకారులను మరొకసారి తెలియజేస్తూ వీరి విషయమై క్రైస్తవ్యమా, జాగ్రత్త సుమా.